Hi friends, welcome to my channel. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీరియల్స్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు. బుల్లితెరపై నటించిన కొంతమంది నటుల యొక్క వారసులు కూడా ఇప్పుడు సీరియల్స్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మనం వారెవరో చూసేద్దాం. ఎన్నో సినిమాలతో పాటు సీరియల్స్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి శ్రీలలిత. ప్రస్తుతం శ్రీలలిత రాధమ్మ కూతురు, పాపే మా జీవనజ్యోతి వంటి సీరియల్స్లో నటిస్తుంది. లలిత కూతురు మైరా కూడా తన తల్లితో పాటు పాపే మా జీవనజ్యోతి అనే సీరియల్లో నటించింది. బుల్లితెర మెగాస్టార్గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్, ఈయన ఎన్నో సీరియల్స్లో నటించారు. వీరి పిల్లలు దివిజ, చంద్రహాస్. దివిజ ముద్దుబిడ్డ, అన్నా చెల్లెళ్ళు వంటి సీరియల్స్లో నటించింది. జానకి కలగనలేదు సీరియల్లో హీరోకి తండ్రిగా నటిస్తున్న అనిల్ ఇంతకుముందు మనసు మమత వంటి సీరియల్స్లో నటించారు. అనిల్ గారి తండ్రి గోపాలరావు గారు కూడా చిట్టి తల్లి, సావిత్రి వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం గోపాలరావు గారు గుప్పెడంత మనసు అనే సీరియల్లో నటిస్తున్నారు. అలాగే సనా గారు కూడా ఎన్నో సినిమాలతో పాటు సీరియల్స్లో కూడా నటించారు. సనా గారి అబ్బాయి అన్వర్, అన్వర్ ఎన్నో సీరియల్స్లో నటించారు. ప్రస్తుతం అన్వర్ అరవింద సమేత అనే సీరియల్లో నటిస్తున్నాడు. బుల్లితెర నటుడు కౌశల్ ఎన్నో సినిమాలు మరియు సీరియల్స్లో కూడా నటించారు. సూర్యవంశం, చక్రవాకం వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కౌశల్. కౌశల్ నాన్నగారు సుందరయ్య గారు, ఈయన కూడా చాలా సీరియల్స్లో నటించారు. సుందరయ్య గారు ప్రస్తుతం చెల్లెలి కాపురం అనే సీరియల్లో నటిస్తున్నారు. బుల్లితెరపై, వెండితెరపై నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నల్లూరి సుధీర్ కుమార్. వీరి కుమార్తె శ్రావ్య శృతి. శ్రావ్య చైల్డ్ ఆర్టిస్ట్గా తులసిదళం అనే సీరియల్లో నటించింది. శ్రావ్య మనసు మమత, అభిషేకం వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగభైరవి సీరియల్లో నటిస్తున్న శృతి సింగంపల్లి ఎన్నో సీరియల్స్లో నటించారు. రుతురాగాలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది శృతి. శృతి గారి తల్లి నాగమణి కూడా చాలా సీరియల్స్లో నటించారు. ప్రస్తుతం నాగమణి గారు ముత్యమంత ముద్దు అనే సీరియల్లో నటిస్తున్నారు. ఎన్నో సినిమాలు మరియు సీరియల్స్లో నటించిన నటుడు ప్రదీప్, ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. పెళ్లి పందిరి వంటి సీరియల్స్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్. ఈయన భార్య సరస్వతి ప్రదీప్ గారు కూడా ఎన్నో షోస్కి యాంకర్గా చేశారు. వీరి కూతురు నిహారిక మేఘనా లోకేష్ నటించిన శశిరేఖ పరిణయం అనే సీరియల్లో నటించింది. మొగలి రేకులు సీరియల్లో సత్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ రెడ్డి, ఈయన కుమార్తె ధన్వి శ్రీమయి. ధన్వి పలు తెలుగు సీరియల్లో నటించింది. రామ, సీత, సూర్యవంశం వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ధన్వి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.